నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ గందరూ రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో రమేష్ గారు వెల్కమ్ సార్ రమేష్ గారు భారతరత్న ప్రకటించడం విషయంలో ఇప్పటివరకు చాలామందికి భారతరత్న ఇస్తూ వచ్చారు డెఫినెట్గా వాళ్ళందరూ అరుకులే కానీ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి అందరిలోనూ ఒక ప్రశ్నే ఉంటుంది ఎందుకు ఎన్టీఆర్ విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాస్త అలసత్వమా లేకపోతే ఇంకా వేచి చూసే ధోరణే ఎందుకు అనేది ఇంకా ఉంది ప్రశ్న దీని గురించి ప్రజల్లో చర్చ ఉంది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మనం ఇంకోసారి చర్చించుకోవాల్సిన అవసరం వస్తుందేమో అంటే ఎవ్రీ ఇయర్ భారతరత్న అంశం వచ్చినప్పుడల్లా చాలామంది ఉంటారు ఈ మాట ఎన్టీ రామారావుకి భారతరత్నం ఇవ్వలేదు అని ఒకటేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఒకేసారి ఐదు ఇవ్వడం వల్ల కూడా అరే ఇంతమందికి ఇచ్చేసారే ఎన్టీ రామారావుకి ఇవ్వలేదు అనే భావన కూడా వస్తుంది కాస్త అమర్గతే ఎవ్రీ ఇయర్ ఒకళ్ళకి ఇస్తారు ఎప్పుడో ఒకసారి నైంటీ నైన్లో అనుకుంటా నలుగురికి ఇచ్చారండి అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ అప్పుడు ఒకసారి ఇచ్చారు నాలుగు సార్లు ఆ తర్వాత ఐదు ఐదు భారతరత్నలు ప్రకటించడం అనేది ఇదే అనుకుంటా ఒకే ఒకసారి జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో చేశారు అంటే ముందు అనుకోలేదన్నమాట ఫస్ట్ కర్పూరి ఠాకూర్కి ప్ర ప్రకటించేవాడు ఒకవేళ ముందే కనుక అనుకుని ఉంటే ఐదుగురు పేర్లు అనుకోని వరుసగా ప్రకటించేవాడు కదా కరెక్ట్ నిన్న ఏం చేశాడు నరేంద్ర మోదీ గారు ట్విట్టర్లో వరుసగా ఇచ్చాడు ఫస్ట్ పివి నరసింహరావు గారి పేరు తర్వాత చరణ్ సింగ్ గారి పేరు తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు అట్లా వెంట వెంటనే చేసాడు అంటే అనుకున్నారనమాట ఈ ముగ్గురికి ఇద్దాం అనుకుని చెప్పాడు ఆయన బాగానే ఉంది కర్పూరి ఠాకూర్ గారికి ప్రకటించినప్పుడు వాళ్ళకి ఆలోచన లేదు అనేది అర్థమవుతుంది ఒకటి కరెక్ట్ ఆ తర్వాత సెకండ్ థర్డ్స్ తర్వాత అరే అద్వానికి ఇంకా టైం లేదని చెప్పుంటారు ఎవరో ఆయనకి వయసు మరి నైంటీ ప్లస్ కదా ఇంకా ఈ సంవత్సరం కూడా ప్రకటించకపోతే ఎప్పుడు మరి కర్పూరి ఠాకూర్కి ఎందుకు ప్రకటించారు అంత హడావుడిగా అది నిఖల దృష్ట్యా బీహార్లో ఈసారి కొంచెం అక్కడ వాళ్ళ ముద్ర చూపించాలనేది దేశవ్యాప్తంగా కూడా కర్పూరి ఠాకూర్కి ఇప్పటి వాళ్ళకి తెలిసి ఉండదు కానీ ఆయన సెవెంటీస్ ఎయిటీస్లో దేశవ్యాప్తంగా కూడా బీసీల నాయకుడిగా చాలా గుర్తింపు ఉంది కర్పూరి ఠాకూర్కి చాలామంది ఆయన పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు నాకు గుర్తు ఈవెన్ ఆంధ్రాలో కూడా ఓకే ఆ గుర్తింపు ఉండేది అప్పటికి అప్పటికి ఎన్టీఆర్ కూడా లేడు తెలుగుదేశం కూడా లేదు కదా ఆ టైంలో సెవెంటీస్లో ఆ టైంలో అసలు బీసీలకి పెద్ద నాయకులు లేరు దేశంలో ఐదర్ సోకల్ అదర్ క్యాస్ లేకపోతే దళితులు ఇట్లా ఉండేది రాజకీయం అంతా ఈ మధ్యలో బీసీఎల్ ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు ఇన్ఫాక్ట్ తెలుగుదేశం విజయానికి ఒక కారణం కదా బీసీఎల్ మీద ఫోకస్ చేసారని కదా అప్పట్లో సో అంతకుముందు ఎవరు లేకపోవడం చేత కర్పూర ఠాకూర్కి చాలా ఆ రకంగా పాపులారిటీ ఉండేది ఫాలోయింగ్ ఉండేది బీసీఎల్ లో అందువల్ల ఇచ్చాడు అనుకోండి ఆ బీసీ బ్యాంక్ బ్యాంక్ని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత అద్వానీ గారి ఆలోచన ఇచ్చి అద్వానీ గారికి ఇచ్చారు ఎందుకంటే రామ మందిరం చేసేవా బాగానే ఉంది కానీ రామ మందిర నిర్మాణానికి అసలు దోహదపడినటువంటి అద్వానీ గారికి ఏమి ఇవ్వలేదు అంటారు కదా అద్వాని గారికి ఇచ్చారు రెండు నేను అనుకుంటాను ఆ తర్వాత వచ్చింది ఆలోచన మనం మిగతా ఈ సెక్టర్స్ కూడా ఇస్తే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఈసారి ఎన్నికల్లో మనకి నాలుగు వందలు దాటతాయని చెప్తున్నారు కదా దాటాలి అని టార్గెట్ అదే టార్గెట్ అని సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడేదో పేర్లు పెట్టారు కదా మండల్ మందిర్ మార్కెట్ మండి మిల్లెట్స్ అని ఎవరో చూశారు నేను ఎక్కడో ఫైవ్ అంటే అంటే ఐదుగురికి ఎట్లా ఇచ్చారంటే మండల్ ఆయన కర్పూరి ఠాకూర్ మండలంటే మండల కమిషన్ అప్పుడు వచ్చి బీసీలకి చేశారులేండి మండల్ వర్సెస్ కమండల్ అని జరిగింది అప్పట్లో రాజకీయాలు అంటేనేమో బీసీ రిజర్వేషన్లు కమండల్ అంటేనేమో మన బీజేపీ వాళ్ళ హిందుత్వ సో ఆ మండల్ ఓట్ బ్యాంక్ సంతృప్తి పరచడానికి కర్పూరి ఠాకూర్ గారికి మందిర్ ఓటర్లను పరచడానికి లాలకృష్ణ అడ్వాణి గారికి ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాను మార్కెట్ పివి నరసింహరావు గారు అంటే మార్కెట్ మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు కదా ఆయన లిబరలైజేషన్ ఇవన్నీ కూడా సో మార్కెట్కి మరి నీ అభివర్ణించేవాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో అంటే ఈ మార్కెట్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతే దేశం అభివృద్ధి చెందింది అనే మాటలు వాస్తవం కూడా ఉంది కాబట్టి మార్కెట్ ఓటర్లు అనమాట వాళ్ళంతా ఇక ఆ తర్వాత మండి అంటే కూరగాయల మార్కెట్ యాక్చువల్గా మండీ అంటే చరణ్ సింగ్ గారు ఆయన రైతు నాయకుడిగా బాగా పేరు ఉండేది అప్పట్లో మీకు సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్లో లో అంటే ఎయిటీస్లోనే లోనే అనుకోండి ఫిఫ్టీస్ సిక్స్టీ సెవెంటీస్లో లో ఆయన పెద్ద నాయకుడు రైతులకి దేశవ్యాప్తంగా కానీ ఆయన పేరు చౌదరి చౌదరి చరణ్ సింగ్ ఆయన చాలా ఆంధ్రలో కూడా చాలా ఫాలోయింగ్ ఉండేది చాలా మంది రైతు కుటుంబాల్లో వాళ్ళు సింగ్ పేరుని తెలుసుకునేవాళ్ళు రైతులు ఆ తర్వాత మిల్లెట్స్ అంటే గింజలు మన స్వామినాథన్ గారు ఆయన ఈ గ్రీన్ రెవల్యూషన్ అని ఉంది కదా హరిత విప్లవం అంటారు ఆ తీసుకురావడానికి దోహదపడ్డాడు దేశంలో ఇవాళ ఆహార కొరత లేదు దేశంలో మంచి నిండుగా ఫుడ్ ఉంది దేశంలో ఏమున్నా లేకపోయినా ఒకప్పుడు అట్లా ఉండేది కాదండి సెవెంటీస్లో సిక్స్టీసు ఫిఫ్టీసు ఆ దశకాల్లో యాక్చువల్గా భారతదేశంలో ఉన్న జనాభాకి కడుపు నిండా తిండి పెట్టడానికి తిండి లేదు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది అందువల్ల టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం పెడితే అంత గుర్తింపు వచ్చింది ఎందుకంటే అసలు మూడు పూట్ల తిండి తింటాం కూడా కష్టంగా ఉండేది మెజారిటీ పాపులేషన్కి బట్ ఈయన చేసిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇవాళ రోజున భారతదేశం సెల్ఫ్ సఫిషియంట్ ఫుడ్ గ్రెయిన్స్లో ఇంత జనాభా ఉన్నా కూడా నూట నలభై కోట్ల జనాభా ఉన్నా కూడా అంత ప్రొడ్యూస్ చేస్తున్నారు మన ఓన్ కన్సంప్షన్కి ఎక్కడి నుంచి మనకు ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తారు లక్షల అక్కడ ఉన్నాయి అదనమాట ఆ రకంగా అందరిని సంతృప్తి పరిచాడు ఒకటి ఇక రెండోది అసలు పాయింట్ ఎన్టీ రామారావు ఎన్టీఆర్కి యాక్చువల్గా పివి నరసింహరావు గారు వీడలాగానే ఈయన కూడా డిజర్వింగ్ అనేది నా అభిప్రాయం ఎందుకు డిజర్వింగ్ అని నేను నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎంజీఆర్ గారికి ఇచ్చారండి ఎంజే రామచంద్ర గారికి ఎంజీ రామచంద్ర గారిని తక్కువ చేయట్లేదు నేనేమీ తమిళనాడులో ఆయన పెద్ద నాయకుడు అక్కడ తమిళ ప్రజలకి ఆరాధ్య దైవం అంతవరకు ఓకే కానీ భారతరత్నం ఇవ్వాలంటే జాతీయ స్థాయిలో కొంత ప్రభావం చూపించి ఉండాలి కదా అట్లా చూసినప్పుడు ఎంజీఆర్ కంటే కూడా ఇంకా మిగతా కొంతమంది నాయకుల కంటే కూడా ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ నాయకుడైనా కూడా జాతీయ స్థాయిలో చాలా ప్రభావాన్ని చూపాడు ఆ రోజున జాతీయ భావాలు గల ప్రాంతీయ పార్టీ నాయకుడుగా ఆయన దేశంలో గుర్తింపు ఉంది ఈవెన్ లాలకృష్ణ అడ్వాణి దగ్గర నుంచి మొదలుకొని టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పట్లో చాలా పేరున్న ఎడిటర్ గిరిలాల్ జైన్ వరకు అందరూ ఆ విషయాన్ని గుర్తించి దాని గురించి రాశారు అడ్వాణి గారు ఆయన ఆటోబయోగ్రఫీలో రాశాడు అంటే ప్రాంతీయ ఆస్పిరేషన్స్ అంటారు ఆకాంక్షలు ప్రాంతీయ ఆకాంక్షల్ని వాటిని వ్యక్తం చేస్తూ కూడా జాతీయ సమగ్రత గురించి ఎక్కువ ఆలోచించిన వ్యక్తి ఈ రెండింటినీ కూడా తగిన విధంగా సమ్మిళతం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని ఆయన బయోగ్రఫీలో రాశాడు ఆటోబయోగ్రఫీలో రాశాడు అడ్వాణి ఎన్టీఆర్ గురించి మామూలుగా మనకి ప్రాంతీయ పార్టీల నాయకులు అంటే వేర్పాటు వాదులుగా ఉంటారు అంతేకాదు వేరే వాళ్ళని తిడతారు అసలు వేరే వాళ్ళని తిట్టకుండా మీరు ప్రాంతీయ పార్టీ నాయకులు కంపేర్ చేస్తూ ఎందుకంటే అవతల విలనం చేస్తేనే కదా మీరు వాళ్ళు దోచుకుంటున్నాడు ఇంకోటను ఎన్టీ రామారావు ఆ రకమైన రాజకీయాలు చేయలే ఇప్పుడు ఎన్టీ రామారావు ఎవరిని తిట్టాల వేరే వాళ్ళని వేరే రాష్ట్రాల వాళ్ళని వేరే భాషల వాళ్ళని ఎప్పుడు పొరపాటును కూడా అంతేకాదు ఆయన పదే పదే జాతీయ సమగ్రత గురించి మాట్లాడేవాడు అప్పుడు జరిగేవి కదా ఏంటి మన కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక నెలకొల్పాలే కదా పొలిటికల్ ఫోర్స్ని తర్వాత నేషనల్ ఫ్రంట్ అయింది అదే ఆ సమయంలో చాలా మీటింగ్లు జరిగేవి కలకత్తాలో ఎక్కడెక్కడో జరిగినాయండి దేశం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈయనే ఈయన పిలిచేవాడు ఈయనే ప్రధానమైన వక్తగా ఉండేవాడు అంత గుర్తింపు వచ్చింది ఆయనకి మాట్లాడినప్పుడు ఎప్పుడూ కూడా జాతీయ సమగ్రత గురించి మాట్లాడేవాడు ఆ కలకత్తాలో ఎయిటీ ఫోర్లో జరిగిన సమావేశంలో ఆ తర్వాత అందరికి తెలిసింది ఎన్టీ రామారావు మామూలు మిగతా ప్రాంతీయ పార్టీల నాయకుల మాదిరిగా కాదు అని మేము ప్రాంతీయ పార్టీల నాయకులం అంటే ప్రాంతీయ ఆకాంక్షల్ని ప్రతిఫలించేటువంటి వ్యక్తులం అంత మాత్రం చేత జాతీయ స్థాయిలో దేశానికి ఏమైనా ప్రమాదం వస్తే అసలు ఫస్ట్ నిలబడేది మేమే అని చెప్పి ఓ పెద్ద ఆవేశ ఆవేశపూర్తిగా చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు కలకత్తాలో ఆ తర్వాత ఒక ఢిల్లీలో కూడా చాలాసార్లు మాట్లాడాడు అందువల్ల అతను చాలా గౌరవం ఉండేది ఏదో చిల్లరగా పా చేసేవాడు కాదు అట్లా ప్రాంతీయ పార్టీ నాయకుడు అంటే ఏదో మా ప్రాంతం మాకు రావాలి డిమాండ్ చేయడం అట్లా కాదు దాని అదొకటి రెండవది ఏంటంటే పాయింట్ అసలు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోసం జాతీయ స్థాయిలో కృషి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు జాతీయ స్థాయి నాయకులే విఫలమైనటువంటి సమయంలో ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉండి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒక చోటకి తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ అనే దాన్ని ఏర్పాటు చేసి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆయన కృషి మూలంగానే నేషనల్ ఫ్రంట్ ఏర్పడిందండి ఈ మాట నేను చెప్పట్లేదు ఆ రోజున ఇండియా టుడేతో సహా అన్ని పత్రికల్లో అది ఎన్టీఆర్ కళ సాకారమైంది అని రాశారు ఎప్పటి చోట రై చేస్తాడు పాపం ఆయన అని ఎనభై మూడులో విజయవాడలో అందరినీ పిలిచే నాయకులను పెట్టాడండి మీటింగ్ అప్పటి నుంచి మొదలుకుంటే అప్పుడు ఎప్పుడో ఎనభై ఎనిమిదిలో అనుకుంటాను అయింది అది ఎన్ని మీటింగ్లు పెట్టాడో చెప్పలేము హైదరాబాదు అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి మన ఏపీ భవనం ఈ రెండు కేంద్రాలుగా ఉండేవి దేశంలో ప్రతిపక్ష నాయకులందరికీ ప్రతిపక్ష పార్టీలందరికీ మీటింగ్లు పెట్టుకోవడానికి ఐదు హైదరాబాద్లో అన్న ఏది లేకపోతే ఏపీ భవన్ ఢిల్లీలో ఏది ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళేవాడు చాలా కీలకమైన కేంద్రంగా ఉండేది ఏపీ భవన ఆ రోజుల్లో అందరూ విశ్వనాథ్ ప్రసాద్ ప్రతాప్ సింగ్ ఇటువైపు అటువైపు ఏబి వాజ్పేయి వైపు నుంచి ఉండేవాళ్ళు కదా పెద్దవాళ్ళు పాదు ఇట్లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద నాయకులు అందరూ వచ్చేవారు ఆల్టర్నేటివ్గా అంటే దేశ జాతీయ స్థాయిలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోసం కృషి చేశాడు ఆ కృషి ఫలించింది కదా నేషనల్ ఫ్రంట్ పెట్టారు దానికి చైర్మన్గా ఉన్నాడు ఆయన అది అధికారంలో కూడా వచ్చింది అవును మూడో పాయింట్ దేశంలో జాతీయ స్థాయిలో ఎందుకు ఆయనకు గుర్తింపు రావాలని చెప్తున్నాను అంటే ఫెడరలిజం కోసం అంటే సమాఖ్య వ్యవస్థ కోసం మాట్లాడినవాడు పోరాడినవాడు ఎన్టీ రామారావు ఏంటి సమాఖ్య వ్యవస్థ అంటే సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటంటే మనకి రాజ్యాంగంలో ఏం రాశారు ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు అంటే అన్ని రాష్ట్రాల్లో కలిపిన సమాహారమే భారతదేశం ఆ మాట ఎన్టీ రామారావు చెప్పేవాడు భారతదేశం అంటే కేంద్ర ప్రభుత్వం కాదు అని అవును కదా సో ఈ రాష్ట్రాలన్నీ కలిస్తేనే మనకి భారతదేశం అవుతుంది కాబట్టి రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడాలి రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేయకూడదు రాష్ట్రాల యొక్క ఉనికి అస్తిత్వాన్ని మనం కాపాడుతూ ఉండాలి ఎప్పుడు అక్కడ ఉండేటువంటి ఆయా రాష్ట్రాలకు ఉండేటువంటి భాష సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కాపాడాలి అందుకనే ఆత్మగౌరవం అంటారు కదా ఆత్మగౌరవంలోంచి స్టార్ట్ అయింది అనుకోండి ఆ తర్వాత ఇవన్నీ కూడా డెవలప్ చేశాడు ఇదంతా కూడా ఎన్టీఆర్ తర్వాత అది గొప్పతనం అతనికి తెలియదు ఏమన్నీ ఏమి పాలిటిక్స్లో వచ్చినప్పుడు కానీ చాలా క్విక్గా డెవలప్ చేశాడు థియరీస్ అన్ని చాలామంది హెల్ప్ చేశారు అనుకోండి ఆయనకి ప్రముఖులు చాలామంది ఉండేవారు ఆయనకి సలహాదారులు సో ఆ విషయంలో కూడా చాలామంది పెద్దవాళ్ళు గిర్లాల్ జైన్ కానివ్వండి ఇంకా చాలామంది నాకు వెంటనే గుర్తుకు రావట్లేదు వాళ్ళు భారతదేశంలో సమాఖ్య వ్యవస్థకు సంబంధించి బాగా కృషి చేసిన వాళ్ళల్లో ఎన్టీ రామారావు ప్రథముడు మిగతా వాళ్ళందరూ ద్రవిడీని పార్టీస్ అనేవి తమిళనాడులో చేసినాయి వాళ్ళు కూడా అంతే కదా ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ వాదం ఉండేది కదా కానీ దాన్ని వాదాన్ని బలంగా జాతీయ స్థాయిలో తీసుకెళ్ళలేకపోయారు వాళ్ళు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ స్టేట్లో ఏదో గొడవ చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేది అంతే ఎన్టీ రామారావు అట్లా కాదు అతను పద్ధతిగా ఒక 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 ఇష్యూని బయటకు తీసుకొస్తున్నాడు అనే ఫీలింగ్తో ఉండేవారు మిగతా వాడు మిగతా వాళ్ళు కూడా ఆయన సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి అంటే దాని అర్థం కేంద్రాన్ని తక్కువ చేయడం కాదు దేశ సమగ్రతను తక్కువ చేయడం కాదు అని మాట్లాడేవాడు స్పష్టంగా ఆ రకంగా సమాఖ్య వ్యవస్థకి ఆ ఫెడరలిజానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలామంది అభిప్రాయం ఏంటంటే ఎనభై దశకంలో మనకి ఈ రాష్ట్రాలలో ఈ ప్రాంతీయ తత్వం కొంచెం పెరిగింది ఎందుకు పెరిగిందంటే మనల్ని ఎవడో పట్టించుకోవట్లేదు ఢిల్లీలో కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అన్నీ ఇప్పుడు కూడా ఉంది కదండి అది హిందీ పెడతారు ఇట్లాంటివి చేస్తారు ఇలాంటివి ఉన్నాయి కొన్ని అభిప్రాయాలు ఆ టైంలో ఈ రాష్ట్రాల యొక్క ఈ ఎక్స్ప్రెషన్ని ఆయన ఇవ్వడం వల్ల ఎన్టీ రామారావు గారు ఆ యొక్క ఏదైతే వాళ్ళకు ఉన్నదో ఆ భావాలు ఉన్నాయో రాష్ట్రాల్లో వాటికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన పొలిటికల్గా ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే రాష్ట్రాల్లో అంతకుముందు ఉండేటువంటి అసంతృప్తి అవన్నీ తగ్గినాయి కొంచెం అసంతృప్తి జ్వాలలు ఉంటాయి కదా ఎప్పుడైతే మీరు ఒకసారి ఆర్టిక్యులేట్ చేశారో ఎక్స్ప్రెస్ చేశారో దాని గురించి మాట్లాడారు డిమాండ్ చేశారో కొంచెం తగ్గుతుంది ఆవేశం అందువల్ల దేశంలో మీకు వేర్పాటు వాదం బాగా తగ్గిపోయింది దానివల్ల అనేది దేశ సమగ్రతని ఆ రకంగా ఎన్టీ రామారావు ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడాడు ఆ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా కాపాడింది ఎన్టీఆర్ ఆ రకంగా నిజానికి ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ ఆ వైరుధ్యం ఉంది ఆయన ప్రాంతీయ పార్టీ నాయకుడు కానీ ఆ రకంగా చేశాడు అనమాట సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే నాకు అనిపించేది చాలామంది నాయకుల కంటే ఎన్టీ రామారావు కాంట్రిబ్యూషన్ టూ ఇండియన్ పాలిటిక్స్ చాలా బాగున్నది అందువల్ల ఆయన హీ ట్రూలీ డిజర్వ్స్ భారతరత్న అది నా అభిప్రాయం రైట్ సార్ థ్యాంక్ యూ